మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 108 జంటలతో యజ్ఞం నిర్వహించి తమలపాకులతో హనుమాన్ పూజ నిర్వహించి హనుమాన్ చాలీస పారాయణం మరియు ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ తెలిపారు. రేపు నిర్వహించే ఈ సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం హైందవ ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న వివిధ మఠాల స్వామీజీల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హనుమాన్ భక్తులు మరియు పిల్లలు పెద్దలు యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముక్త కంఠంతో హనుమాన్ చాలీస పారాయణం చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమానికి ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య స్వామీజీల యొక్క ఆశీ ప్రసంగాలు ఎల్వి గంగాధర్ శాస్త్రి గారి యొక్క ప్రసంగము మరియు రాజకీయ నాయకుల యొక్క ప్రవచనాలు ఈ యొక్క కార్యక్రమంలో కలవు. సమస్త హనుమాన్ భక్తులకు ఇదే పిలుపు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎక్కడా లేని విధంగా ఈ యొక్క మన రామాయంపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి సమస్త హిందూ ప్రజానీకానికి ఇదే మా యొక్క స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి పూర్తి చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. బాగా చెప్తారు. రేపు అనగా 28/3/23 సంవత్సరం సాయంత్రం 4 గంటలకు సహస్ర హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమంలో యజ్ఞము, హనుమాన్ చాలీసా, శ్రీరామచరణ జపయంత్రము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు. ఇట్టి కార్యక్రమానికి స్వామీజీలు వస్తున్నారు. సంగ్రామ మహారాజీ, బిచ్చుకుంద స్వామీజీ, చీకోడు స్వామీజీ, మహదానంద స్వామీజీ మరియు వీరితో పాటు కూడా మన బోధగీత ఫౌండేషన్ గంగాధర శాస్త్రులు వస్తున్నారు. వీరితో పాటు మన రాజకీయ నాయకులు మేడం పద్మాదేవేంద్రరెడ్డి గారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. వీరితో పాటు 1000 మంది హనుమాన్ మాలాదారులు కూడా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మనం అందరం పెద్ద సంఖ్యలో ఉండి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏది బాగుంది? హనుమాన్ చాలీస, సహస్ర హనుమాన్ చాలీస కార్యక్రమంలో వస్తున్నటువంటి పెద్దలు మరియు ఇక్కడ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వామీజీల అందరినీ కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అందరు కూడా రేపు అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హనుమాన్ చాలీసా చదివించి సామాన్య ప్రజలకు చైతన్యవంతం చేయాలని ఆ యొక్క భక్తి ఉద్దేశాలు కూడా తెలపడం జరుగుతుంది. దానికిగాను ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దాని గురించి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింప చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. మళ్ళీ